హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం దేశంలో ప్రధాని పిలుపునిచ్చిన లాక్డౌన్ పీరియడ్ ముగుస్తుండడంతో ఆ తర్వాత పొడిగిస్తారా లేదా అన్నది చర్చగా మారింది. ఈ నేపథ్యంలో మోడీ ఎంపీలతో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ దృశ్యాలు లీక్ అయి సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఈ క్లిప్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి సుదీప్ బందోపాధ్యాయ పాల్గొనగా మరో స్క్రీన్పై మోడీ మాట్లాడుతున్నారు. వీడియోలో ఉన్న సమాచారం ప్రకారం ప్రస్తుతం ఇండియాలో సోషల్ ఎమర్జెన్సీ తరహాలో అసాధారణ స్థితి నెలకొని ఉందని వ్యాఖ్యానించిన మోడీ కరోనాను గెలవాలంటే సామాజిక దూరం పాటించడమే ఏకైక మార్గమని అన్నారు. లాక్డౌన్ను తొలగించే విషయమై మరోమారు ఆలోచించాలని పలు రాష్ట్రాల ప్రభుత్వాలు అధికారులు కోరుతున్నారని, తాను కూడా ఒకే మారు లాక్డౌన్ను తొలగించే ఆలోచన చేయడం లేదని మోడీ వ్యాఖ్యానించారు. ఈ వీడియోలో ప్రధాని దేశ ప్రజల ప్రాణాలు కాపాడడమే ప్రభుత్వం యొక్క కర్తవ్యమని స్పష్టం చేశారు. కాగా వీడియోను టీఎంసీ కావాలనే లీక్ చేసిందని కూడా వార్తలు వస్తున్నాయి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.